ఓం శ్రీ మాత్రే నమః ఇప్పుడు తెలియజేసేటువంటి అంశము ప్రత్యేకంగా కార్తీక మాసంలో మాత్రమే ఉసిరికాయలో దీపారాధన అనేటువంటి చేస్తాం ఉసిరికాయపైన ఆ పువ్వొత్తు అని చెప్పేసి పెడతాం ఆ పువ్వొత్తుని చక్కగా నెయ్యిలో ముంచి వెలిగిస్తాం తులసికోట వద్ద కావచ్చు ఏదైనా గుడికి వెళ్ళినప్పుడు గుడిలో కావచ్చు అలా ఉసిరికాయలో దీపారాధన అనేటువంటిది చేస్తూ ఉంటాం ఆ ఉసిరికాయలో దీపారాధన అనేటువంటిది వెలిగించటము అనేటువంటిది ఎందువల్ల ఎందుకోసం మనం వెలిగిస్తాము అనంటే వైరాగ్య తేల సంపూర్ణే భక్తి వర్తి సమన్వితే దీపం వెలిగించడానికి ఓ ప్రమిద కావాలి అదే మానవ దేహం పృథివీ తత్వం వైరాగ్యంతో కూడిన తైలం నూనె కావాలి ఇది జల తత్వం భక్తి అనే వత్తి అందులో ఉంచాలి అది ఆకాశ తత్వం వెలిగించడానికి అగ్ని కావాలి వెలిగించిన తర్వాత ఆ దీపం అఖండంగా వెలగడానికి గాలి కావాలి అది వాయు తత్వం ఇలా పంచతత్వాలతో కూడినదే దీపం మానవునిలో ఉండే ఈ పంచతత్వాలకు ఊపిరి పోసే ఉసిరికను దీప శిఖకు ఆధారంగా చేస్తాం దేహంపై మమకారం వదిలిపెట్టడానికి అజ్ఞానం తొలగి జ్ఞానం పొందడానికి కార్తీక దీప దానం అనేటువంటిది కూడా తప్పనిసరిగా ఉసిరికాయలో మరి ఆ ఒత్తి వేసి దీపం వెలిగించి బ్రాహ్మణునికి మరి దానం ఇవ్వటం అనేది కూడా ఉసిరికాయలో వెలిగించిందే ఇస్తారు కొంతమంది ఆ పువ్వు ఆ ఒత్తిలోనే సన్నగా బంగారంది కూడా ఒత్తిలాగా పెడతారు ఒక కాడ పెడతారు పెట్టి అంటే బంగారపు ఇచ్చినట్టు అలా చేసి చక్కగా వెలిగించి అది దానం ఇస్తారు బ్రాహ్మణునికి ఈ విధంగా కార్తీక మాసంలోనే తప్పనిసరిగా చేస్తూ ఉంటారు ఇందులో ఉంటే అంతరార్థం అది ఇలాంటివి ఎన్నో మరెన్నో అంశాల గురించి తెలుసుకోవాలి అంటే సీతా శర్మ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ ని ప్రెస్ చేయండి